హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? డ్వాక్రా మహిళలకు తీపి కబురు అందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల మాఫీ తక్షణమే అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి రెండు అద్భుతమైన యాప్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 సంపాదించి మీ పేటీఎంకి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టగానే జగన్ తానిచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ ఏమిటంటే, ఏపీ మహిళల లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎస్ఆర్ ఆసరా పథకం. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణంపై కసరత్తు ప్రారంభించారు. 4 విడతల్లో 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు నేరుగా సొమ్ము చెల్లించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ డబ్బును కూడా ఆయా సంఘ మహిళల చేతికి ఇస్తామని ప్రకటించారు వైఎస్ జగన్. అలాగే అవసరమైన వారికి ఎలాంటి వడ్డీ లేకుండా లోన్లు ఇస్తామని ఏపీ మహిళలకి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేరిట ఈ సాయం అందించేలా ఆయన నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎన్నికల నాటికి ఉన్న బకాయి సొమ్ము 2వ సంవత్సరం నుంచి చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే ఈ రుణమాఫీ పొందాలంటే మీరు ఖచ్చితంగా పిఎస్ఎస్లో ప్రజా సాధికార సర్వేలో మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే మీకు రుణమాఫీ జరగడంలో జాప్యం జరుగుతుందని, అలా అవ్వకుండా ఉండాలంటే వెంటనే పిఎస్ఎస్లో మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని వివరించారు. పిఎస్ఎస్లో మీ పేరు వివరాలు నమోదు చేసుకోవడానికి మీ గ్రామ వాలంటీర్ని కానీ వార్డ్ వాలంటీర్ని కానీ సంప్రదించాల్సి ఉంటుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ వర్గాలకు వరుసగా ప్రయోజనాలు జరుగుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.